నీట్లో మెడిసిన్ సీట్లు సాధించిన తెలంగాణ గ్రామర్ స్కూల్ కల్లూరు పెనుబల్లి మండల విద్యార్థులకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సాలువాలతో సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు. తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ జానీమియా జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత గ్రానైట్స్ అధినేత రవిచంద్ర అందించిన ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో కూడా ఇట్లా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటుంది. అట్లా గౌడ్లోడి ఉంది, రాజేంద్ర నగర్ ఉంది, అంటే స్టేట్ మొత్తానికి అది ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అలా ఉంటుంది. ఇట్లా మనం ఏ కాలేజ్ జూనియర్ కాలేజ్ అన్నా కూడా ఎక్కడ చేరాలి, ఎక్కడ చేరితే మళ్ళీ మన అనుకున్న కాలేజ్ పోవచ్చు, అట్లా మీరు ఒక గోల్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ నీట్, ఎంసెట్, ఈ జేఈ ఇవి రాయాలి డెఫినెట్ గా. మనం ఏదో ఐపీ మాత్రం రాసుకొని మళ్ళీ మార్క్ వచ్చినాక ఏం చేయాలని తెలియక పక్కన డిగ్రీ కాలేజీలు జాయిన్ కావడం అనేది వద్దు. వి హావ్ టు హ్యావ్ క్లియర్ కట్ గోల్స్ అన్నమాట. సో వాళ్ళందరిని చూసి నేర్చుకోవాల్సింది మనం అందరూ కూడా. అట్లానే మీ అందరికి కూడా ఒక సూచన ఏంటంటే, మీరు చాలా మంది చెప్పారంటే పే బ్యాక్ టు సొసైటీని, ఇక్కడ ఉన్న డోనర్స్, మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా నిదర్శనం అన్నమాట. అంటే ఎట్లా మనం సొసైటీకి మళ్ళీ పిల్లలకి చేస్తూ ఉండాలి, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు వెళ్ళి అడగడం కూడా లేదు. వాళ్ళే గుర్తించి న్యూస్ పేపర్లో చూసి కూడా ఇలాంటి వాళ్ళు మన పిల్లలు వచ్చారు, వాళ్ళకు సహాయం చేయాలని అందరు కూడా ముందుకు వచ్చారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఏం చేశారంటే, ఈ గుండె జబ్బు ఉంది కదా తెలుసా, హార్ట్ అటాక్ అయితే ఏం చేస్తారు, హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి చెప్పండి, మీకు తెలుసు ఏం పెడతారు హార్ట్ అటాక్ వస్తే, స్టెంట్ పెడతారా, ఐడియా ఉందా? స్టెంట్ అంటే బ్లడ్ ఫ్లో బ్లాక్స్ ని తీసేసి బ్లడ్ వెసల్స్ లో పెట్టేది, ఆ స్టెంట్ పెట్టారు. ఆ స్టెంట్ ఒక్కొక్కటి 10 లక్షలు 20 లక్షలు అయ్యేది ఒక స్టెంట్. ఒక్కొక్కరికి 2-3 స్టెంట్స్ కూడా అవసరం ఉంటుంది ఒకటే ఆపరేషన్. అప్పుడు 50 లక్షలు అంటే ఆ 50 లక్షలకి ప్రాణాలని కోల్పోతామని ట్రీట్మెంట్ తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అది అన్ని స్టెంట్ అని అమెరికా నుంచి రావాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈయన డాక్టర్ రాజారామని ఇట్లా పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉండే ఆయన దగ్గర, కానీ ఇట్లా స్టెంట్ కాస్ట్ వేరు చేయలేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు అబ్దుల్ కలాం గారు ఉండే. అబ్దుల్ కలాం ఎవరు, ఎవరు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏం చేశారు ఆయన ప్రెసిడెంట్ ముందు, ఏం చేస్తుండే ఆయన, సైంటిస్ట్. ఆయన మా కాలేజీలో చదివినారు. ఎవరైతే మొక్కుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, మనం వాళ్ళకి సహాయం చేస్తే లాభం జరుగుతుంది తప్ప ఇబ్బంది ఏది పడితే అది చేస్తే సమాజంలో మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది దాన్ని మనం గుర్తుంచుకోవాలి, దాన్ని ఆ రకంగా చేయాలి. చాలా మంది దాతలు మన సత్తుపల్లి నియోజకవర్గంలో ముందుకు వచ్చారు. ఒక అన్నారగూడెంలో 2 చేతుల్లో పిల్లగాడు నరేష్ అది, బతకటమే కష్టం. 5 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ మిత్రులు మన గూడూరు తల్లాడ ఆ పిల్లగాడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం, డబ్బులు ఇస్తే ఖర్చు పెడతారని చెప్పి 5 లక్షల రూపాయలు 2 చేతులు ఇస్తాం. ఈ కరోనా సంక్షోభంలో మన సత్తుపల్లి నియోజకవర్గంలో చేసిన సర్వీస్ ఎక్కడ చేయలే. మనం మొదటి 2 విడతల్లో నిజమైన నిరుపేదలు గుర్తించినాం, ఎందుకంటే ఆటో కార్మికులు ఆటో నడవట్లే లాక్డౌన్, నాయబ్రాహ్మణులకు షాపులు నడవట్లే, పెయింటర్స్కి పని లేదు, కార్పెంటర్స్కి పని లేదు. ఇట్లా మనం వృత్తులు గుర్తించి 21,000 మందికి మన సత్తుపల్లి నియోజకవర్గంలో దాతల సహకారం చేసి మన కల్లూరు మండలంలో కూడా పెద్ద ఎత్తున చేశాం. మొన్న నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను కొంతమంది, కానీ అదే అమ్మ నాన్న అప్పట్లోనే నేను నాతో పాటు కూలికి తీసుకెళ్తే 500 వస్తాయి కదా నా బిడ్డని అనుకుంటే మీ స్థితిలో ఉండరు. అంటే వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని తీసుకున్నారు కాబట్టి మీరు ఎప్పటికీ తల్లిదండ్రులను రుణం తీర్చుకోలేనిది కాబట్టి వాడిని గౌరవించాలి. మీరు బాగా చదువుకోండి, మీ అందరికి సపోర్ట్గా మేము ఉంటాము, మంచి లక్ష్యానికి అనుగుణంగా పయనించి మంచి స్థితిలో స్థిరపడండి, మీ తల్లిదండ్రులు గౌరవించండి. అలానే మన కోసం ఎలాంటి నిస్వార్థంగా అంటే అమ్మా నాన్న మన బాగు కోసం ఎంతైతే కష్టపడతారో అదేవిధంగా మన గురువులు మనకు దిశానిర్దేశం చేశారు. మీ గురువుల్ని కూడా ఎప్పటికీ మర్చిపోకండి. నేను అంటే మనం జనరల్గా మీరు అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు సగర్వంగా మీరు దర్దాన్ని పరిచయం చేయండి. మీరు ఏ స్థితికి వెళ్ళినా కూడా మన ఊరిని అంటే కన్న తల్లి రుణం సొంత ఊరి రుణం తీర్చుకోలేమన్నట్టు మన ఊరికి ఇప్పుడు మీరు కూడా మీ ద్వారా వేరే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలని, మీరు మంచిగా ఉన్నతంగా స్థిరపడి మీ ద్వారా ఇంకొక 4 సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మొన్న నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను కొంతమంది, కానీ
అదే అమ్మ నాన్న అప్పట్లోనే నేను నాతో పాటు కూలికి తీసుకెళ్తే 500 వస్తాయి కదా నా బిడ్డను అనుకుంటే మీరు ఈ స్థితిలో ఉండరు. అంటే వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని తీసుకున్నారు కాబట్టి మీరు ఎప్పటికీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది కాబట్టి వాడిని గౌరవించాలి. మీరు బాగా చదువుకోండి, మీ అందరికి సపోర్టుగా మేము ఉంటాము, మంచి లక్ష్యానికి అనుగుణంగా పయనించి మంచి స్థితిలో స్థిరపడండి, మీ తల్లిదండ్రులు గౌరవించండి. అలానే మన కోసం ఎలాంటి నిస్వార్థంగా అంటే అమ్మా నాన్న మన బాగు కోసం ఎంతైతే కష్టపడతారో అదేవిధంగా మన గురువులు మనకు దిశానిర్దేశం చేశారు. మీ గురువుల్ని కూడా ఎప్పటికీ మర్చిపోకండి. నేను అంటే మనం జనరల్గా మీరు అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు సగర్వంగా మీరు దర్దాన్ని పరిచయం చేయండి. మీరు ఏ స్థితికి వెళ్ళినా కూడా మన ఊరిని అంటే కన్నతల్లి రుణం సొంత ఊరి రుణం తీర్చుకోలేమన్నట్టు మన ఊరికి ఇప్పుడు మీరు కూడా మీ ద్వారా వేరే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలని, మీరు మంచిగా ఉన్నతంగా స్థిరపడి మీ ద్వారా ఇంకొక నలుగురు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.